అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు మోటివేషన్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీరామ గారు నమస్తే మ్యామ్ మ్యామ్ మనం ప్రీవియస్ వీడియోలో ఫాదర్స్ గురించి మాట్లాడుకున్నాం చూసుకుంటే మదర్స్ కూడా తల్లులు కూడా అది కూడా మనకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో విసిగిపోయి ఇక ఎటు తో పరిస్థితిలో వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కొంతమంది ఇంకా కొన్ని కారణాలు కూడా చాలానే ఉన్నాయి మనకు అక్రమ సంబంధాలు అంట అలాంటి కారణాలతో కూడా పిల్లల్ని చంపేస్తున్నారు కొంతమంది తల్లులు మరి అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లల్ని ఎలా మేడం ఆ మైండ్ సెట్ ఎందుకు వాళ్ళకి వస్తుంది తల్లులకి అట్లా వాళ్ళని ఎట్లా చంపే చంపడం కూడా మళ్ళీ మామూలుగా కాదు కిరాతకంగా చంపు చంపే తల్లు చూస్తున్నాం మనం న్యూస్ లో కూడా అంటే తల్లులు మైండ్ సెట్ ఎందుకు అలా అయిపోతుంది అంటే ప్రాబ్లమ్స్ వల్లేనా ఇంకా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా వీటి కారణాలు ఏంటంటారు ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల పిల్లల్ని చంపే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా సైకోయిజం ఉంటుంది వాళ్ళకి విచ్చలవిడి కోరికలు ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళ కోరికలు అనంతం అనమాట ఒకటి కాదు రెండు కాదు డబ్బే కానీ చీరలే కానీ నగలే కానీ మగాళ్ళే కానీ సినిమాలు చుట్టమే కానీ షాపింగులు చేయటమే కానీ విచ్చలవిడిగా ఉంటారు వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ కానీ మాటలు కానీ మనకు అర్థమైపోతాయి అలాంటి లేడీస్తో మనం స్నేహం చేయకూడదండి మనకు తెలిసిపోతుంది ఒక సంసారపక్షంగా ఉండరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే అదొక కేటగిరీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో సమస్యలు పాపం అమ్మాయిలు ఇది కూడా ఎక్కువగానండి ఇలాంటి కేసులు లోయర్ మిడిల్ క్లాస్లోనే జరుగుతున్నాయి అది తర్వాత మిడిల్ క్లాస్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఎలాగో అమ్మాయి పెళ్ళి అయింది పంపించేద్దాం పెళ్లి చేస్తే చాలని పంపి చేసి పంపిస్తారు ఇప్పుడు ఆ కేటగిరీ మనుషులకు వచ్చేసి ఏంటంటే పెద్దగా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏం ఉండదు ఏ రోజు ఆ రోజు సంపాదన అయి ఉండొచ్చు లేకపోతే నెలకి వచ్చేది కూడా చాలా తక్కువ అయి ఉండొచ్చు దాంట్లోనే అవ్వాలి భర్తకి హ్యాబిట్స్ ఎట్లానో ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు ఉంటాయి దాంతోపాటు వాళ్ళకి అమ్మాయిల హ్యాబిట్స్ కూడా ఉంటాయి సంపాదించే కాస్త డబ్బుతోటి సిగరెట్లు తాగడమే కాకుండా తినడమే కాకుండా అలా తిరగడాలు కూడా ఉంటాయి ఇంక ఇస్తాడు ఇల్లు జరగదు ఇల్లు నడవదు లేకపోతే సడన్గా భర్తకి ఏదన్నా అవ్వచ్చు నిన్న మొన్న ఒక కేసు విన్నాం మనం భర్తకి రెండు కాళ్ళు పోయాయి కాబట్టి ఆమె నిరాధారమైంది సడన్గా సడన్గా మంచి జాబ్ చేసేవాడు మంచి శాలరీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు తను ఎలా బతకాలి గుండె ధైర్యం ఉన్న మనిషి కాస్త అయితే బయటకు వచ్చి ఏదన్నా ఒక చేయాలనే ఆలోచన ఒక దారి వెతుక్కుంటుంది లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు చనిపోవడానికి ట్రై చేస్తారు పిల్లల్ని చంపేయడం లేదు వాళ్ళు మళ్ళీ ఏదో వ్యభిచారానికి అలవాటు పడి డబ్బు సంపాదించాలి ఇల్లు నడవాలి ఎలా ఆమెకి తెలిసింది మార్గాలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు తను ఉన్న పడంగా ఏం ఉద్యోగం ఇచ్చేస్తారు తను ఏం చదివి ఉంటుంది చదివిన చదువుని బట్టి క్వాలిఫికేషన్ని బట్టి స్కిల్స్ని బట్టి కదా జాబు అవన్నీ ఉన్నాయో లేదో ఒక టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి ఏం ఉద్యోగాలు వస్తాయి రావు చాలా టైం కూడా పడుతుంది ఈ లోపల ఎలా బతకాలి కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్సు ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ ఒక వాళ్ళకి ఒక హెల్ప్ లేకపోవచ్చు ఎవరు లేని వాళ్ళు ఉండొచ్చు ఎలాగా అగమ్య గొచ్చారు అప్పటివరకు తల్లిదండ్రుల తాటిన భర్త తోటిన ఉన్న ఆడమనిషి సడన్గా బయటకు వచ్చి చేతక చేతకి ధైర్యం ఉండదు అసలు తెలియదు దారి దారితేనూ తెలీదు అలాంటప్పుడు కూడా పిల్లల్ని తోసేసి వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇంకో భర్త హింస పెడుతున్నాడు రోజు కొడుతున్నాడు ఇంటికి డబ్బులు ఇవ్వటం లేదు ఇల్లు నడవట్లేదు నేను ఎలాగ పెట్టకపోతే కొడుతున్నాడు డబ్బులు ఇవ్వడు టైంకి వంట చేసి రోజు భోజనం పెట్టకపోతే కొడతాడు పిల్లలకి కూడా ఏం పెట్టలేదు పిల్లల్ని స్కూల్కి పంపించే సంగతి తర్వాత దేవుడెరుగు ఈ సిచ్యువేషన్స్ నుంచి ఏం చేయాలి ఈ వీడితో నేను వేగలేను తల్లిదండ్రులు కూడా వాళ్ళు సహాయం చేసే స్థితిలో ఉండరు ఇల్లాస్ అయితే ఏం చెప్తారంటే ఆటోమేటిక్గా సర్దుకుపోమ్మ అని మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు లేకపోతే మగాడు అలాగే ఉంటాడనే వాళ్ళు ఉన్నారు ఇల్లాస్కి చెప్పుకునే పరిస్థితి దాదాపుగా అటువంటి వాళ్ళల్లో ఉండదు సో ఎవరికి చెప్పుకోలేక ఆ సున్నిత మనస్కరాలు అయితే కనుక ఈ పనులు చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మెల్లగా వచ్చేయటమే బయటికి వచ్చేసి తను మంచిగా స్టాండ్ అయ్యి కాళ్ళ మీద నిలబడి పిల్లల్ని మంచిగా ఎలాగో అలా పెంచుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే నువ్వు జన్మనిచ్చిన జీవులు అమ్మ 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 అని చుట్టూ తిరుగుతారు మనం విన్న ఈ కేసు మూడు సంవత్సరాల బేబీ వన్ ఇయర్ బేబీ అని మనం విన్నాం అంటే మూడు సంవత్సరాలంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పాలు తాగే వయసు వన్ ఇయర్ బేబీ అంటే ఇంకా తల్లి పాలు తప్పితే ఇంకేం ఉండదు ఫీడింగ్ మరి ఆ బిడ్డల అమ్మ అమ్మ అని చుట్టూ తిరుగుతున్నారే నీకు అసలు మనసు ఎలా వచ్చింది నువ్వు జన్మనిచ్చింది జీవి కదా వాళ్ళు భర్త సంగతి పక్కన పెట్టు నువ్వు మోసావు కష్టం నీది మరి నువ్వు పెంచావు ఆ మమకారం నీది ఆ బంధం నీది నీదే బంధం అలాంటప్పుడు నువ్వు ఎలాగా పిల్లల్ని చూసుకోవాలి వచ్చే బయటకు వచ్చేసి చక్కగా ఏదన్నా చిన్నది చూసుకో నీకు ఆ మాత్రం సపోర్టు హెల్ప్ చేయకుండా ఎవరు ఉండరు సొసైటీలో ఒక ఫ్రెండ్స్ అన్నా చేయచ్చు దూరపు చుట్టాలు చేయొచ్చు లేదా ఒక మాట సాయం చేయగలిగిన వాళ్ళన్నా ఉంటారు ఏ చిన్న సహాయం నీకు దొరికినా లేదంటే ఇవాళ మీడియాలు ఉన్నాయి మీడియాకి తెలియజేసినా కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ దొరుకుతుంది ప్రస్తుతానికి నువ్వు గండం గట్టెక్కడానికి ఇటువంటి హెల్ప్స్ ఏవైనా తీసుకోవచ్చు తర్వాత నీకు మనోధైర్యం పెరుగుతుంది నువ్వు కూడా నిలబడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు ఏమీ పిల్లల్ని చక్కగా పెంచుకోవచ్చు అధైర్య పడిపోయి ఎలా పెంచాలి అని అనుకుంటే కాకపోతే మాత్రం కష్టమవుతుంది జీవితం వాడేటు చూడ్డు నువ్వు ఇలా వెళ్ళిపోతే వాడు బాధ కూడా పడడు పడడు మా హాయితో ఒకసారి రెండుసార్లు అడుగుతాడు వాడు పోతాడు నీకు ఇంకా హాయి కదా నీ జీవితం నువ్వు బ్రతుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇంకా తర్వాత సంగతి అది పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకోవాలా వద్దా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడేం శుద్ధుడు కాదు వాడు చూస్తాడా ఏదో ఒక జీవితానికి నువ్వే ఒక మార్గం వెతుక్కుని ఒక ఏమంటారు సాక్రిఫైస్ చేయాలి మరి అటువంటి జీవితాలు కొన్ని ఉంటాయి పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాంటిది ఏదన్నా ఉంటే వేరేగా ఏదైనా చూసుకోవచ్చు కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దని నేను చెప్తాను ఎందుకండి పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా శుభ్రంగా నాశనం అవుతుంది పిల్లలది ఇంకా చెప్పకు ఎస్ అప్పుడు వాడే చంపేయచ్చు లేదా నీ మైండ్ మారిపోయి వాడితో చేరి వీళ్ళని చంపేయచ్చు ఎస్ అడ్డం వచ్చారు అని కాబట్టి పెళ్లి చేసుకోవద్దు కావాలంటే వేరే మార్గం చూసుకోండి ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోమని నేనైతే అమ్మాయిలకి చెప్తాను ఇలా చనిపోవడం చంపేయడం ఏమిటండి వారికి ఇప్పుడు కేసు అవుతుంది కదా అమ్మాయికి ఎస్ ఒకటి ఆత్మహత్య రెండోది హత్య రెండింటి మీద అమ్మాయికి కేసులు అవుతాయి అంటే అది చేస్తున్నారు అలా అంటారా మేడం వేసం అంటే ఇంకా ఆమెకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అగమ్మే గోచరం చీకటి ఆమెకి అసలు ఏం తెలియదు ఇంకా ఇంకా నాకు వేరే దారిలో ఇదే శరణ్యం ఇంకా అర్థం కాదు ఆ ధోరణి కనుక మైండ్లోకి వస్తే ఏమి అర్థం కాదు ఇంకా ఎన్నిసార్లు వెనక్కి వచ్చి ఆలోచించాలన్నా మైండ్ ముందుకే తీసుకెళ్తుంది ఆత్మహత్య చేసుకోవాలి అన్నప్పుడు ఆమె కూడా చేసుకోవాలని అనుకుంది కదా చేసుకునే ముందు పిల్లలు వాళ్ళేమైపోతారో అనే బెంగతోటి భయంతో దిగులతోటి ముందు పిల్లల్ని చంపేద్దామని ఆ పని చేసింది అంటే ఆవిడకి అంత నాలెడ్జ్ లేదు అలా సంపులో తాడుగట్టి దింపినంత మాత్రాన పిల్లలు చనిపోతారా తెలీదు ఏదో ప్రయత్నించింది ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు ఉన్నారో పోయారో కూడా తెలియదు న్యూస్ మరి ఆ ఆమె జీవితం పోతుంది అంటే రెండు ఆత్మహత్య ప్రయత్నం హత్యా ప్రయత్నం రెండు నేరాలే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద కేసు అవ్వకుండా ఉంటుందా మరి అందులోంచి బయటకు రాగలదా వచ్చిన మళ్ళీ ఆ జీవితం ఎలా ఉంటుంది ఇదంతా ముందు ఆలోచించాలి ఆలోచించి ఇప్పుడంతా కూడా తెలుస్తుందండి ఏది తెలియకుండా లేదు అన్ని నాలెడ్జ్ దొరుకుతున్నాయి బయట ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ముందు ఆలోచించాలి ఆలోచించి తొందరపడకుండా పగలపూట నిర్ణయాలు తీసుకోవాలి రాత్రిపూట కాదు పగలపూట నిర్ణయాలు తీసుకోవాలి మూడు బాగున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశంతో భయంతో చేతకాంతనంతో అలా ఏడుస్తూనో మన బాధ ఇంకొకరికి చెప్పుకుంటూ ఉంటే కూడా మన నిర్ణయాలు లోపల జరిగిపోతుంటాయి అలా కూడా చేయకూడదు ఏదైనా నీకు సలహా కావాలంటే చెప్పు అంతేగాని నువ్వు లోపల ఎలా అయిపోతు నువ్వు వాళ్ళకి చెప్పుకొని నీ బాధ చెప్పుకొని సింపతి కోసం చెప్పద్దు సంపతి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారండి ఏం చేయరు ఏదైనా మన మనకు దారి చూపించేవాళ్ళు కానీ ఒక సహాయం చేసేవాళ్ళు కానీ ఉంటే నువ్వు చెప్పు లేకపోతే నువ్వే ఒక మార్గం ఏర్పాటు చేసుకో పెద్దవాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు సలహా అడుగు నాకు ఆత్మహత్య శరణ్యంగా ఉంది నా బ్రతుకేంటి మీరు ఏమైనా సలహా చెప్పండి ఎంతో మందో ఉన్నారండి అడగచ్చు అగండాన్ని అలా దాటుకోవచ్చు తర్వాత స్టాండ్ అవ్వచ్చు అంటే ఇలా ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారో అని వాళ్ళని కూడా చంపేసి కొంతమంది అడ్డు వస్తున్నారని కూడా చంపే అది అదే చెప్పాను ఇందాక అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాల వల్ల అడ్డం వచ్చేస్తారు వాళ్ళకి అడ్డం వచ్చేసి అలా కూడా చంపేస్తారు కన్నబిడ్డలే ఇప్పుడు ఎన్నో చేసి చూసాం కదా అవి కన్న బిడ్డల్ని చిన్న పిల్లలని లేదు పదేళ్ల పిల్లలని లేదు చంపేస్తున్నారు అంతే వాడితో వెళ్ళిపోవాలి అదే ఆ కేటగిరీ లేడీస్ వేరే ఇందాక చెప్పాను కదా వాళ్ళకి ఒక సైకోయిజం ఒక సాడిస్ట్ మెంటాలిటీ ఒక పైసా రకరకాలుగా ఉంటారు వాళ్ళు ఒక అంటే స్త్రీ రూపంలో ఉన్న ఒక రౌడీలు అనుకోండి ఇంకా విలన్స్ అనుకోండి ఏమైనా మెంటాలిటీస్ చాలా క్రూయల్గా ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళ కోరిక ప్రధానం ఏమి అడ్డం రావు వచ్చి భర్త తిడతాడు కొడతాడు కేసులు అవుతాయి అసలు ఆలోచించరు ఎస్ ఎటు కేసు అవుతుంది అసలు అంత దూరం ఆలోచించరు ఆ బుర్రలు పనిచేయవు ముందు వాళ్ళ తీరాలంతేమంటే తల్లి అంటే మరి అమ్మ అంటే పదమే చాలా స్వీట్ అంటారు అవును మరి ఇలాంటి ఆకృత్యాలకి దిగజారుతున్నారు చంపేస్తున్నారు కొంతమంది అడ్డొస్తున్నారు అని కూడా చంపేస్తున్నారు పిల్లల్ని అంటే ఫైనల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఏం చెప్తారు మేము పరిస్థితులండి పరిస్థితుల్ని మనము అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు కష్టం వచ్చింది నువ్వు యాక్సెప్ట్ చేయి లేదు ఇప్పుడు ఇది దొరకట్లేదు యాక్సెప్ట్ చేయి లేదు మనకు కావాల్సింది లేదు అదే దొరుకుతుంది నువ్వు అడాప్ట్ చేసుకో దాన్ని అదే దొరుకుతుంది యాక్సెప్ట్ చేయి నువ్వు అదే తీసుకో దాంతోనే గడపాలి అనే భా అభిప్రాయాలు భావాలు ఉంటే ఇలాంటివి దొరకవు అది ఏంటంటే దొరకని దానికోసం పరిగెట్టడం ఉన్న పరిస్థితుల్ని యాజటీజ్గా తీసుకోగలగటం ఇవి లేవు అసలు ఇప్పుడు అనుకున్నది అయిపోవాలి ఏదో ఒక దారిలో ఏదో ఒక వేలో అంతే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారతారే తప్ప మాతృత్వం లేకుండా ఉండదు ఇప్పుడు ఈ అమ్మాయి పిల్లల్ని అందులో ముంచేసింది అంటే ఆమె తల్లి ప్రేమ ఉండబట్టే పిల్లలు బాధపడతారు అని చెప్పి ఆమె ఆ పని చేసింది ఆ టైంలో కూడా ఎందుకంటే తను తను కూడా చనిపోవాలనుకుంది తర్వాత పిల్లలు ఏమవుతారు వదిలేస్తే వాళ్ళని ఎవరు చూస్తారు ఇప్పుడు మానవ మృగాలని మనం చెప్పుకుంటున్నాం తిరుగుతున్నారు ఐదు నెలల పాపన కూడా డిస్టర్బ్ చేసిన వాడిని మనం వింటున్నాము మరి ఈ పాప పరిస్థితి ఏంటి రేపు ఈ ఈ భయంతో ఆవిడ ఏం చేసిందంటే అమ్మో నా బిడ్డలు బాధపడకూడదు బతితే బాగా చూసుకోవాలి లేకపోతే వాళ్ళని చంప చంపేయాలి అయితే దీనికన్నా ముందు ఎవరిని మనం పెళ్లి చేసుకుంటున్నాం మన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది మన జీవితం మన మన ఆర్థిక స్థోమత ఎలా ఉండబోతుంది భర్త అలవాట్లు ఏంటి అతని మనస్తత్వం ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ గుర్తుపెట్టుకుని కూడా మనం పిల్లల్ని కనాల వద్దని డిసైడ్ అవ్వాలి అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కుదరవండి గొర్రెలాగా తలకాయ ఉంచి పెళ్లి చేసుకోవాల్సిందే అవి వెళ్ళి వెళ్ళంగానే పిల్లల్ని కనేయాల్సింది వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ ప్లానింగ్స్ చేయరు కంట్రోల్ చేసుకోరు మొదటి నెలలోనే కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు అది జరిగిపోతాయి అవన్నీ ఏమీ చేయలేం చేయి దాటిపోతున్న పరిస్థితులే నిత్యం కూడా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఏం చేయలేం తెలివిగా ఎప్పటికప్పుడు తెలివిగా బ్రతకటం ఉపాయంగా బ్రతకటమే కొన్ని పరిస్థితులకు తల వంచాలి ఆ పరిస్థితులు దాటిన తర్వాత మళ్ళీ మనం ఏంటో చూపించగలగాలి అంటే అబలా సబల అవసరమైనప్పుడు సబలలాగా ఉండాలి ఇలా అవసరమైనప్పుడు మనము మనం అబల్లాగా ఉండాలి రెండు రకాలుగా అనమాట అంటే అక్కడ తగ్గాలి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం తెలివిగా పైకి లేచి ట్రై చేయాలి మళ్ళీ ఇంకో మార్గంలో మంచి మార్గంలో కానీ ఆ సమస్య నుంచి గట్టెక్కడం కానీ ఉన్నదానికంటే బెటర్గా ఉండటానికి కానీ మనం ఇన్నర్గా మనం ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి మరి ఫుల్గా తాగొచ్చి కొడుతున్నాడు మరి కాసేపు తల అడ్జస్ట్ అవ్వాలి కొంచెం మనం ఆలోచించలేదన్న పని చేసే ముందు కొంచెం మైండ్ పరిస్థితుల్ని మనము కొన్ని పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకోవాలి కొన్ని పరిస్థితుల్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి